ఆయన ఒక మాజీ మంత్రి, పైగా మాజీ ముఖ్యమంత్రి గారి తనయుడు, ఒక పార్టీకి వారసుడు. ఆయన నారా లోకేష్. ఒక్కొక్కసారి ఆయన ఎందుకు సడన్గా వార్తల్లోకి వస్తూ ఉంటారు అంటే చిన్న చిన్న తప్పిదాలు, చిన్న చిన్న మిస్టేక్స్, చిన్న చిన్న అక్షర దోషాలు, వీటిని బేస్ చేసుకుని కంప్లీట్ వైరల్ అయిపోతారు. అలాగని పార్టీ పరంగా అగ్రెసివ్గా మాట్లాడి వైరల్ అయిన సందర్భం చాలా తక్కువ. పార్టీ పరంగా లేదంటే పార్టీకి సంబంధించి కార్యకర్తల పరంగా ఒక కీలక నిర్ణయం తీసుకుని వైరల్ అయ్యారు అంటే అది కూడా చాలా తక్కువ సందర్భాలే. కాకపోతే చిన్న చిన్న అక్షర దోషాలు, ఆల్రెడీ ఆయనకి తెలుగు రాదు అని చెప్పి ప్రతిపక్షాలు విమర్శించడం, ఎప్పుడైనా తెలుగుదేశం పార్టీని విమర్శించాల్సిన సందర్భంలో ఎక్కువ టైం విమర్శించాలి అంటే చంద్రబాబు గారి తర్వాత లోకేష్ పేరు మీద తెర మీద తీసుకొచ్చేసి మీ నాయకుడు కొడుకు తెలుగు కూడా మాట్లాడడం రాదు అని ఒక అస్త్రాలు సంధించడానికి తన ప్రత్యర్థి పార్టీ దగ్గర ఒక బలమైన అస్త్రం ఏదైనా ఉంటుందంటే అది నారా లోకేష్ అని చెప్పాలి. ఆ అస్త్రాన్ని సంధిస్తూ ఉంటారు తెలుగుదేశం పార్టీ నేతల నోర్లు మూయించాలన్నా, వాళ్ళ వాదనకి అడ్డుకట్ట వేయాలన్నా ఈ అస్త్రం బాగా ఉపయోగపడుతుంది ప్రత్యర్థి పార్టీకి. తెలుగుదేశం పార్టీ ప్రత్యర్థి పార్టీ అయిన వైసీపీకి అనమాట. ఇప్పుడు తాజాగా ఆయన మరోసారి, ఇప్పటికే అందరి నోళ్లలో నాంతున్నారు, మరోసారి మండలిలో సాక్షిగా, శాసన మండలిలో సాక్షిగా మరోసారి ఆయన అడ్డంగా బుక్ అయిపోయారు. అది కూడా ఇక్కడ కూడా చాలా సిల్లీ ట్రిక్స్ అనమాట. మండలిలో పక్క నానా రచ్చ జరుగుతుంటే, నానా రాద్ధాంతం జరుగుతుంటే ఆ బిల్లుకు సంబంధించి, సిఆర్డిఏ రద్దు బిల్లుకు సంబంధించి, అలాగే మూడు రాజధానుల బిల్లుకు సంబంధించి ఈయన మండలిలో సెల్ ఫోన్ బయటకు తీసి అక్కడ జరుగుతున్న రాద్ధాంతం అంతా షూట్ చేయడు. వాస్తవానికి శాసన సభలో కానీ, శాసన మండలిలో కానీ సెల్ ఫోన్కి అనుమతి ఉండదు. సెల్ ఫోన్ తీసుకుని లోపలికి వెళ్ళడాన్ని పూర్తిగా నిషేధిస్తారు. సెల్ ఫోన్ వాడకం అనేది చాలా తక్కువ ఉంటుంది. ఒకవేళ అడపాదడప ఎక్కడైనా మా ఎమ్మెల్యేలు కాబట్టి వాళ్ళకి ఏమి మన ఐమాక్స్ థియేటర్లోనో ఎక్కడో చెక్ చేసి మొబైల్స్ తీసుకుని లోపలికి పంపించరు కాబట్టి, ఒకవేళ వాళ్ళు పట్టుకెళ్ళిపోయినా, ఒకవేళ ఫోన్లు వచ్చినా చాలా సైలెంట్గా మాట్లాడతారు, లేదంటే లెగిసి బయటకు వచ్చేయడం ఏదో జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే అక్కడ సభా సమయంలో పర్సనల్లీ ఉపయోగించకూడదు కాబట్టి. సో కాకపోతే ఆ రూల్ అయితే ఉంది, లోపలికి మొబైల్ తీసుకెళ్ళకూడదు అనేది. అది ఎంతమంది పాటిస్తారా లేదనేది ఇక్కడ ప్రశ్నార్థకం. కాకపోతే ఇప్పుడు ఆయన ఏకంగా ఫోన్ బయటకు తీసి అక్కడ ఆ వీడియోని షూట్ చేయడం అనేది ఇప్పుడు చాలా అభ్యంతరకరమైన అంశమైంది అక్కడ వైఎస్ఆర్సీపీకి. అది ఒక పెద్ద తప్పుగా భావిస్తున్నది వైసీపీ. ఎందుకంటే టీడీపీ ఎమ్మెల్సీలంతా నిరసన తెలుపుతున్న టైంలో ఆయన నారా లోకేష్ ఒక పెద్ద తప్పు చేశారు, అదే ఈ సెల్ ఫోన్లో అక్కడ వైసీపీ మంత్రులు కానివ్వండి లేదంటే టీడీపీ ఎమ్మెల్సీలు కానివ్వండి చేస్తున్న గొడవ, పోడియం దగ్గర అరుస్తున్న అరుపులు, ఇవన్నీ ఈయన చిత్రీకరించడాన్ని వైసీపీ ఎమ్మెల్సీలు చాలా తీవ్రంగా తప్పు పెట్టారు. ఈ విషయాన్ని మండలి చైర్మన్ షరీఫ్ దృష్టికి తీసుకెళ్ళడం, ఆయన దీని మీద లోకేష్ గారిని మందలించడం, ఇదంతా జరిగింది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మందలించి అంత సింపుల్గా వదిలేయడం కాదు ఈ అంశం. ఇది చాలా పెద్ద నేరం మండలిలో పెద్దల సభ. అందులోకి రాష్ట్రంలో ఉన్న ఒక పెద్దల సభలో ఆయన అలా మొబైల్ వాడడం అనేది, వీడియో చిత్రీకరించడం అనేది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా దాన్ని తీవ్రమైన నేరంగా పరిగణించాలి అని చెప్పి మళ్ళీ మండలి చైర్మన్కి ఒక ఫిర్యాదు కూడా చేశారు. అందుకే మళ్ళీ ఒకసారి అది చర్చనీయాంశమైంది. వాస్తవానికి ఇది జరిగి ఒకరోజైనా, ఇప్పుడు మళ్ళీ ఎందుకు చర్చనీయాంశమైందంటే దాని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి వీళ్ళందరూ ఫిర్యాదు చేయడు. అయితే నారా లోకేష్ సెల్ ఫోన్ చిత్రీకరణ మాత్రం తెలుగుదేశం పార్టీ సమర్థించుకుంది. ఎందుకంటే వికేంద్రీకరణ బిల్లుపై గందరగోళం సందర్భంగా లైవ్ ప్రసారాలను నిలిపివేశారు కాబట్టి, అది కూడా వైసీపీ ప్రభుత్వం పూర్తిగా లైవ్ ప్రసారాలను బంద్ చేసింది కాబట్టి, అక్కడ ఏం జరిగింది అనేది ప్రపంచానికి తెలియాలనే ఉద్దేశంతోనే లోకేష్ అక్కడ ఉన్నదాన్నంతా షూట్ చేశారు అనేది తెలుగుదేశం పార్టీ సమర్థించుకున్న పరిస్థితి. అయితే మరి మొబైల్ చేతిలో వాడకూడదు, మొబైల్ ఉండకూడదు, మొబైల్ లోపలికి తీసుకురాకూడదు అనే అంశం మీద మాత్రం అది తెలుగుదేశం పార్టీ దగ్గర నుంచి సమాధానం లేని పరిస్థితి. ఎందుకంటే చట్టసభల నిబంధనలను వ్యతిరేకిస్తే అది ఖచ్చితంగా ఎవరైనా నేరమే కాబట్టి, ఆ విషయంలో ఇప్పుడు ఈ అంశం మరొకసారి తెర మీదకి వచ్చింది. మరోసారి లోకేష్ అడ్డంగా బుక్ అయిపోయారు అనేది ఈ పరిస్థితుల సారాంశం. చూద్దాం ఏం జరుగుతుంది. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టిలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.